హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో లంచ్ బాక్సులోకి చిటికలో అయిపోయే ఆనియన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ ఆనియన్ రైస్ను లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి రాత్రి అన్నం మిగిలిపోతే మార్నింగ్ ఇలా ఆనియన్ రైస్ని ప్రిపేర్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్లోకి సూపర్గా ఉంటుంది అలాగే వేడన్నంతో ప్రిపేర్ చేశారంటే లంచ్ బాక్సుల్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ అయిన ఆనియన్ రైస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి సాల్ట్ని వేసి ఫ్రై చేయడం వల్ల ఇవి త్వరగా ఫ్రై అవుతాయండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టును వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయ్యాక పసుపు రుచికి సరిపడా కారం ధనియాల పొడి చోలే మసాలా వేసి కలుపుకోవాలి చోలే మసాలా కానీ రసం పౌడర్ కానీ లేదా సాంబార్ పౌడర్ కానీ ఇంట్లో ఉండే ఇంకే మసాలానైనా కొద్దిగా వేసుకుంటే రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది మసాలాలు కొంచెం వేగాక ఒక చిన్న టమాటాను ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్గి మెత్తగా అయ్యాక స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేశాక ముందుగా కుక్ చేసి పెట్టిన రైస్ను వేసుకోవాలి రైస్ను వేసాక రైస్ క్వాంటిటీని బట్టి రుచికి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోవాలి ఈ ఆనియన్ రైస్ని లెఫ్ట్ ఓవర్ రైస్తో చేస్తున్నట్టయితే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అన్నం బాగా వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వేడన్నంతో అయితే వేసిన మసాలాలు ఇంకా ఉప్పు కారం అంతా అన్నానికి బాగా పట్టేలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రైస్ రెడీ అండి సింపుల్ ప్రిపరేషన్తో ఎంతో కమ్మగా ఉండే ఈ ఆనియన్ రైస్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్